ఎన్నికల్లో జాతీయ పార్టీలు చెప్తున్నారు మేము గెలుస్తాము మేము గెలుస్తాము మేము గెలుస్తాము. ఎట్లా గెలుస్తారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎందుకు గెలుస్తారు? మా కేతక్క కుల్లా చెప్పేసింది, ఎవరికి కూడా ఫేస్ వాల్యూ లేదు, ఏ పార్టీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు అడిగే హక్కు లేదు వాళ్లకు, వాళ్ళు ఏమి చేయలేదు. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి సర్వనాశనం చేసిర్రు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి. మనం 75 సంవత్సరాల సంది కూడా మనం వాళ్ళు ఏమి చేయలేదు, మనకు సాగునీరు ఇవ్వలేదు, తాగునీరు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు, ఒక రోడ్ లేదు, ఒక డెవలప్ చేయలేదు. ఒక్కడే ఒక్కడు గొప్ప మహాత్ముడు మన కేసీఆర్ ఉద్యమం తీసుకొచ్చి ఉద్యమం చేసి మన తెలంగాణను తెచ్చి అన్ని రకాల కూడా దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా చేసిన ఘనత మన కేసీఆర్కు కేటీఆర్కు ఉన్నది. వాళ్లకు ఓటు అడిగే హక్కు కూడా లేదు, వాళ్లకు క్యాడర్ లేదు, లీడర్ లేరు, కార్యకర్తలు లేరు, ఎక్కడ కూడా తెలంగాణలో వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి లేదు. ఉత్తగానే ధమ్కి చేస్తున్నారు, మేము వస్తాం. ఎందుకు వస్తారు, ఎక్కువస్తారు, ఎవడేస్తాడు మీకు ఓట్లు, ఏం ముఖం పెట్టుకొని నువ్వు ఓటు అడుగుతావు, నీకు ఎందుకు అయ్యాలే ఓటు, ప్రజలను మోసం చేసినందుకు ఆ ఓటేస్తారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, ఏమీ చేయలేదు, ఉన్న సిలిండర్ 400, 1200 తీసుకుపోయాడు, ధరలు పెంచినందుకు వెయ్యాలా బీజేపీకి, కాంగ్రెస్కి ఎందుకు వెయ్యాలి చెప్పు, వాళ్ళు ఏముద్ధరించారని 56 ఏళ్ళు పరిపాలించారు, ఏమీ చేయలేదు, వీళ్ళు కూడా ఏమీ చేయరు. కాబట్టి మనకందరికి కూడా అండ దండ, మన పిల్లలకు మంచి భవిష్యత్ అంటే మనకు ఇదంటే మన ఆడబిడ్డలకు కానీ అందరికి కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన సరే అన్ని బంద్ వస్తున్నాయి, రైతు బీమా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, కళ్యాణ లక్ష్మీ బంధు, ఇట్లా బంధులు చేసుకుంటేనే పోతున్నారు కానీ వాళ్ళు ఇచ్చేది ఏమీ లేదు. 6 గ్యారంటీలు అంటున్నారు, ఒక్కదానికి కూడా పసలేదు కసిలేదన్న ఏది లేదు. కాకపోతే వాళ్ళు ఎవ్వరు ఇయ్యరు, అందరు కూడా 2 జాతీయ పార్టీలు దేశ ప్రజలందరూ కూడా మోసం చేసిండ్రు, దేశ ప్రజలందరూ కూడా వాళ్ళని తిరస్కరించారు. కాబట్టి మనం తప్పకుండా మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పిల్లలకు మనం కాపాడుకునే బాధ్యత అవసరం వచ్చింది. కాబట్టి మనమందరం కూడా గట్టిగా, వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ గెలుస్తుంది, ఎట్లా గెలుస్తుంది, అసలు గెలవనే గెలవదు, మా లక్ష్మణ మన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మీరందరూ కూడా ఒక సైనికుల మాదిరిగా ఈ 50-45 రోజులు ఒక సైనికుల మాదిరిగా ఒక ఉద్యమం మాదిరిగా మనమందరం కూడా కంకణం కట్టుకొని గట్టిగా పనిచేస్తే ప్రజలలో మనకే ఉంది ఆదరణ. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు, అరే మనం మర్చిపోయి ఓటేస్తాం, మన సిటీలో అయితే అందరు బీఆర్ఎస్కి వేసారు, ఇంకా ఊర్లో పొడితే వేసారు, కానీ మల్కాజ్గిరిలా మీకు మల్కాజ్గిరి చరి చెప్తాం, 7 ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్సీలు ఇంత పెద్ద పవర్ ఉన్నా మనము, ఇంతమంది ఉన్న నాయకులున్నా మన మల్కాజ్గిరి మనం భారీ మెజారిటీతో మన లక్ష్మణ్ గెలిపించాలని కూడా మీ అందరు గెలుస్తున్నా. దయచేసి మాయ మాటలు వినొద్దు, మోసం మాటలు వినొద్దు, మనం మోసపోవద్దు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మళ్ళా వచ్చేది కేసీఆరే. ఇంకోటి చెప్తా, హైదరాబాద్లో ఇంతగనం అన్ని సీట్లు కాంగ్రెస్కి వేయకుంటా బీజేపీకి వేయకుంటా బీఆర్ఎస్కి ఎందుకు వేసారో చెప్పురు మీరు. ఇదంతా మన కేటీఆర్. అరే కేటీఆర్ అంటే ఏందయ్యా, ఒక చరిత్ర, ఒక హిస్టరీ, ఒక ఐకాన్. ప్రపంచంలో ఏ దేశం పోయినా, దావూస్ పోయినా, అమెరికా పోయినా, ఏ కంట్రీకి పోయినా ఒక ఐకాన్, అసలు లీడర్ దేశంలో లేడు, ప్రపంచంలో లేడు మన కేటీఆర్ లెక్క. ఆయన అభివృద్ధి ఇవాళంతా బీఆర్ఎస్ పార్టీ లేని లోటు హైదరాబాద్లో కనిపిస్తుంది. బోసిపోయినట్టు బిల్డర్లంతా సల్లబడిపోయారు. 36-37 ఫ్లైఓవర్లు కట్టిండయా మన అన్న, ఏ ఫ్లైఓవర్ చూస్తే కేటీఆర్ కనిపిస్తాడు. ఏ అది జూలా బ్రిడ్జ్ ఏం బ్రిడ్జ్ సార్, అది దుర్గం చెరువుకాడా కేబుల్ బ్రిడ్జ్లయా, వరంగల్లో కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్, ఖమ్మంలో కేబుల్ బ్రిడ్జ్, హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్, అట్లా కేబుల్ బ్రిడ్జ్ ఫారెన్ దేశాలలో కట్టాడు, అమెరికాలో కట్టాడు, కట్టింటాయా మన కేటీఆర్. రాత్రి మగళ్ళు ఫుట్పాత్లు కానీ సైక్లింగ్ కానీ ఇవన్నీ కూడా కట్టిన ఘనత మన కేటీఆర్ చేశారు. ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు, ఇలా మన కేటీఆర్ చేసిన పని మామూలు పని చేయగలరు. హైదరాబాద్ సిటీ అంటే ప్రపంచంలోనే అమెరికనన్నా జర పాతబడ్డది, కానీ అమెరికా కొత్త
చక్కగా మెరుస్తుంది, గలకల కలకలలాడుతుంది. మనము 46,000 చెరువులు ఉన్నాయి మన తెలంగాణలో. ఎండాకాలం జూన్ నెలల, జూలై నెలల నిండు కుండలెక్క గలగలలాడుతుండే. అటువంటిది ఇప్పుడు చూడు, ఏ చెరువు చూడు, బోసిపోతుంది, ఎండిపోతుంది, పర్యలు పడుతుంది, అన్ని ట్రాక్లు వచ్చింది. అంత దరిద్రం. యదా రాజా తదా ప్రజ అంటారు కదా. మన కేసీఆర్ ఉన్నన్ని రోజులు రోజు వర్షాలు, వద్దంటే వర్షాలు, పిలిస్తే వర్షం వస్తుండే కేసీఆర్ అంటే. అటువంటి కేసీఆర్ గొప్ప మార్పులమ్మా. కాబట్టి మనమందరం కూడా మళ్ళా కేసీఆర్ కేయాలి. ఎన్ని గురుకుల పాఠశాలమ్మా? 1,000 గురుకుల పాఠశాలమ్మా మన పిల్లల కోసము. ఒక్కొక్కరికి 120,000 రూపాయలు ఖర్చు పెట్టి కట్టించిండమ్మా. బిల్డింగ్లకు పైసలు లేకపోతే కిరాయి బిల్డింగ్లలో పెట్టి చదివిపించిండమ్మా. అంత పెద్ద గొప్ప నాయకుడు మన కేసీఆర్. అదంతా వీళ్ళు ఏం చేయలేరు. ఉన్నవి బంద్ చేసుకుంటే పోతారు, ఉన్న బంద్లన్నీ బంద్ అయిపోతాయి. వాళ్ళంతా బంద్ చేసుకుంటూనే పోతారు. మనకు సహాయం చేయరు, హెల్ప్ చేయరు, మాటలు చెప్తారు, మాయ మాటలు చెప్తారు. దయచేసి మీరంతా కూడా కంకణం కట్టుకొని మహిళలు సోదరులకు మీకు ఒకటే చెప్తున్నా, ఈసారి మల్కాజ్గిరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాం గ్యారంటీగా గెలిపించే బాధ్యత. ఇంత క్యాడర్ ఎవరికి లేదు, ఇంత లీడర్ గిరి ఎవరికి లేదు, ఇంత ఉద్యమకారులు కూడా ఎవరికి లేరు. వాళ్ళంతా మాయ మాటలు చెప్తారు, బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ. మనకు ఓట్లంతా కూడా మనకే వేస్తారు, ప్రజలంతా కూడా మన దగ్గర ఉన్నారు. పత్రికా మిత్రులు కూడా మన వైపే ఉన్నారు. వాళ్ళు కూడా 3 నెలల బాధపడుతున్నారు, పత్రికా మిత్రులు కూడా. కాబట్టి అందరం కూడా గట్టిగా పనిచేసి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ను, కేటీఆర్ను మళ్ళీ ఒకసారి వాళ్ళ నవ్వుల మనం గిఫ్ట్ ఇవ్వాలని కూడా వాళ్లకు మనం అందరం కూడా కోరుకుంటాం. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్.